సార్, రీసెంట్గా డైరెక్టర్ తేజ గారికి ఉదయ్ కిరణ్ గారికి ఒక మంచి రిలేషన్ ఉంది. సో స్టార్టింగ్ ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఆయన చనిపోవడానికి కారణం నాకు తెలుసు, ఉదయ్ కిరణ్. కానీ ఇది ఇప్పుడు నేను బయటపెట్టను, సమయం వచ్చినప్పుడు బయట పెడతాను, అవసరమైతే ఒక సినిమా కూడా తీసే ప్రయత్నం చేస్తాను, ఏం జరిగింది అని చెప్పేసి. సో ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అనేది ఇప్పటి వరకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అందరికీ. సరైన రీజన్ అయితే తెలియదు, కానీ ఈయన ఉంది స్ట్రాంగ్ రీజన్, అది సమయం వచ్చినప్పుడే చెప్తాను అంటున్నారు. ఏమై ఉండొచ్చు అంటారు? అదే మొన్న ఎవరికో చెప్పాను నేను, మాంత్రికుడిని లేదా నాస్టర్ డైమర్స్ బ్రహ్మం గారు అవన్నీ ఏమైనా ఉంటే బాగుండి, ఉంటే చాలు సార్. ఇప్పుడు సైన్యం ఎలా వెళ్ళిపోయి తేజ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి చెప్పవచ్చు. కానీ నేను కూడా మీలాగే ప్రజల్లాగే, నేను మిగతా కూడా ఎందుకు చెప్పానంటే ఐ డోంట్ వాంట్ బుల్షిట్ కదా. తెలియకుండా ఎలా చెప్తాం, నేను ఒకే ఒకసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను ఫోన్లో, ఉదయ్ కిరణ్ ఫాదర్ ఎప్పుడో ఒక 2002లోనో ఇతని సినిమాల తర్వాతే. ఇతని సినిమా కూడా చూసి చాలా బాగా చేసాడు ఈ డైరెక్టర్, కెమెరామెన్ డైరెక్టర్ కొత్తాడు కదా, ఏడు చిత్రం సినిమా చూసి రామోజీరావు గారు. సో అతన్ని నా యొక్క బ్లెస్సింగ్స్, నా ఎప్రిసియేషన్ అతనికి పంపండి అని అంటే, అన్ని రవి అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, అతను నా దగ్గరికి వస్తే నేను ప్రశాంత్ కుటీరులో ఎక్కడ ఉన్నాను అప్పుడు, నాకు ఇల్లేదు ఇక్కడ, అప్పుడు నేను కలుపుతాను మహాండి, మీరే ఎప్రిషియేట్ చేయండి, నెంబర్ కలిపాడు. ఫస్ట్ టైం చాలా బాగా చేసావు, ఇట్స్ వెరీ గుడ్, నావల్ థీమ్ చాలా బాగుంది, రామోజీరావు గారికి 40 లక్షలు తీయటం అనేది కూడా కీప్ ఇట్ అప్ అన్నాను. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఒకరోడతో మాట్లాడడం తేజతోటి. సో అతనికి ఎక్కువ తెలిసి ఉంటుంది, బికాజ్ అతన్ని ఫస్ట్ నుంచి అతనే ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి, అండ్ బై ఆల్ మీన్స్ ఈ నోస్ ద ఈ మస్ట్ హవ్ బీన్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్, ఎలా ఎలాగ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. ఒక సినిమా రెండు సినిమాలు తీశారు కదా, తర్వాత మళ్ళీ నువ్వు నేను అనేది పెద్ద సూపర్ డూపర్ హిట్. సో ఆయన చేత ఆ రోజుల్లో అవి క్రియేటెడ్ హిస్టరీ కింద లెక్క. సో అతను ఆర్టిస్ట్, అతను తయారు చేశాడు సినిమాలు అన్ని ఆడకపోయినా, అతను తయారు చేసిన 4-5 ఆర్టిస్టులు మరి ఒక లెవెల్కి వచ్చారు కదా. సో ఇతను ఎంత సూపర్ హిట్ అవ్వకపోయినా, బట్ ఈ మేడ్ ఫ్యూ యాక్టర్స్, దట్ క్రెడిట్ గోస్ టు తేజ ఓన్లీ. సో బై ఆల్ మీన్స్, సో అతనికి ఎక్కువ తెలిసి ఉంటుంది, అతను ఆ ఘోరమైన నిజాలని ఒక తెరకెక్కించే ప్రయత్నం చేస్తే బాగానే ఉండొచ్చు. ఎందుకంటే ఉదయ కిరణ్ అనే ఆ ఇమేజ్ ఉంటుంది, ఉదయ కిరణ్ సూసైడ్ వెనకాల ఉన్న నిజాలని ఒక సినిమాగా తీస్తున్నాడు అనేటప్పటికి అది ప్లస్ అవుద్ది అతనికి, డెఫినెట్గా ప్లస్ అవుద్ది. బికాజ్ అతను చాలా లవబుల్గా ఉండేవాడు. అంటే అప్పుడు మీరు అంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. ఇన్ఫర్మేషన్ అమ్మాయితో తిరిగివాడు చిరంజీవి కూతురుతోటి. ఓకే, తర్వాత ఏమో పెళ్లి చేసుకుందామని నిశ్చితార్థం పెట్టారు. దాని తర్వాత అదేం జరిగిందంటే డెక్కన్ క్రానికల్ ఉంది కదా, డెక్కన్ క్రానికల్ వాళ్ళకి పవన్ కళ్యాణ్కి ఏదో ఒక ఏదో జరిగింది రోడ్డు మీద, అతను కూర్చుని ఏదో స్ట్రైక్ చేస్తున్నప్పుడు అది మనసులో పెట్టుకుని ఇది ఇతను బ్యాట్ చేయడం కోసం ఉదయ్ కిరణ్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన విషయం ఆ ఫోటోగ్రాఫ్లు అన్నీ బయట పెడతామని చెప్పి బెదిరించినట్టుగా చేస్తే ఇది కూడా ఈ నిజం కూడా వాళ్ళకి అప్పుడే తెలిసింది చిరంజీవి ఫ్యామిలీ. దానికి దీనికి ఏంటి సార్ సంబంధం? అది మరి చెప్పేటప్పుడు ఎన్నాళ్ళు కదా, మరి ఇంకా చెప్తున్నాను. ఆ డెక్కన్ క్రానికల్ వాళ్ళు బయట పెట్టిన నిజాన్ని ఒక బ్లాక్మెయిలింగ్గా చేసి వాళ్ళతో ఆడుకుంటున్నారు చిరంజీవి ఫ్యామిలీతో. ఆ టైంలో పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఇతను మ్యాన్ హ్యాండిల్ చేయబోయాడని విన్నాను ఉదయ్ కిరణ్. సో అక్కడ ఏం జరిగింది అనేది మనం వెళ్తే కానీ తెలియదు కాబట్టి నేను విన్నది. సో డెక్కన్ క్రానికల్ వాళ్ళు పెంట చేశారు పవన్ కళ్యాణ్ మీద కోపంతో. మరి బ్రదర్ డాటర్ అంటే ఇంకా అతని డాటర్ కింద లెక్కదా, వాళ్ళందరినీ బాగా ప్రేమించే వ్యక్తి అతను పవన్ కళ్యాణ్. అతను ఒక పౌరుషంగా తీసుకుని ఏదో ఇచ్చేయబోతే అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఉదయ్ కిరణ్ సినిమాలు ఫ్లాప్ అవ్వడం, థియేటర్లు దొరకపోవడం చేస్తే వీళ్ళు చేస్తున్నారు వెనకాల ఉండి అతని కెరీర్ని పోగొట్టు చేయడానికని చిరంజీవి మీద వీళ్ళందరి మీద అపవాదం వచ్చింది. అది ఎంతవరకు అలాగే ఎందుకు చేస్తాడని నేను అనుకున్నాను తెలియదు. నేను ప్రేక్షకుడిగా మాట్లాడాలంటే చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఆర్ బిహైండ్ ఇతని యొక్క పతనానికి అని అప్పుడు చెప్పుకున్నారు. నిజంగా అది నిజమైతే కర్మ అనేది ఊరుకోదు, తేజ సినిమా తీయని అవసరం లేదు, కర్మ విల్ టేక్ కేర్. నేను అస్తమా చెప్తాను కదా, కర్మ డ్రోన్లా చూస్తూ ఉంటుంది కెమెరాలాగా. అంచేత ఇవన్నీ అందరూ అనుభవిస్తారు. నిజంగా అతని కెరీర్ అతను చచ్చిపోవడానికి కారణం ఎవరైతే వాళ్ళు అది నేను అనుకున్నాను. మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఏం జరిగిందని. అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి అప్పుడు ఉన్న నేను విన్నది ఇది, బికాజ్ దే స్పాయిల్డ్ హిస్ కెరీర్ అని చెప్పేసి. ఓకే, అట్లా షీ స్పాయిల్డ్ హిస్ కెరీర్, షీ ఓన్లీ ఫెల్ ఇన్ లవ్, షీ ఓన్లీ డ్రాగ్డ్ హిమ్. అది దాని వరకు నేను విన్నాను. ఆ అమ్మాయికి కావాలని కోరుకుని పెళ్లి చేసుకుంది, ఏదో ఫ్రెండ్స్లో పోటీ కూడా వేసుకున్నారట ఇంతవరకు తెలిసి నాకు. ఓకే, అంటే తను కావాలని లవ్ చేసి 100-150%.
అలా చాలా మంది జరుగుతూ ఉంటుంది. తను ఎందుకు వెళ్తాడు? తను ఆఫ్టర్ మ్యారేజ్, ఉదయ్ కిరణ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాతేనా? ఉదయ్ కిరణ్ ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడు అయిపోయింది ఎవరికి తెలియదు. దక్కన్ కరాణికి వాళ్ళు పెట్టి వరకు తెలియదు. ఈలోగా నిశ్చితార్థం అనేది జరిగిపోయింది. చాలా గ్రాండ్గా చేశారు. ఇక్కడ ఏదో ఉంది కదా, ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది కదా ఇక్కడ, హైటెక్ సిటీకి ఎదురుకుండా. సో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందా? బాగా చేయలేదు. ఇంకా అది తెలియదు, మీరు ఎక్కడున్నారు నాకు తెలియదు. ఎంగేజ్మెంట్ చాలా పెద్ద లెవెల్లో జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిపోతే అంత అయిపోయింది. వీళ్ళు చాలా అందరు ఒప్పుకున్నారు. ఇతను బ్రాహ్మణ అబ్బాయి కదా, ఏముంది వాళ్ళు కాపులు, వాట్ ఈస్ దేర్ నథింగ్, నాకు నాలాగా అనమాట. నేను బ్రాహ్మణమ్మని చేస్తాను కదా. సో అలాగా అబ్బాయికి నిశ్చితార్థం అయిపోయింది. అంత అయిపోయింది గ్రాండ్గా. అయిపోయిన తర్వాత వీళ్ళు పెట్టారు ఈ వెంట. ఓకే, ఈ సమ్ మీడియా పెట్టింది వెంట. అదే కూడా పవన్ కళ్యాణ్ మీద కోపంతో అని నేను విన్నాను. మరి ఐ డోంట్ నో ఫర్ ఇట్ ఈస్ ట్రూత్. అప్పుడు దే ఆస్ట్ ఉదయ్ కిరణ్ టు గెట్ అవుట్. ఓకే, మరి గెట్ అవుట్ అన్నప్పుడు ఆ అమ్మాయి ఫర్మ్గా నిలబడాలి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఐ లైక్ హిమ్ అని అనలేదు. ఇంకప్పుడు లవ్కి సంబంధం, ఇంకా లవ్కి అర్థం ఏంటని నేను అనుకున్నాను. ఈడు ఇంకా అంత ఈడు ఇంకా చాలా ముదిరేమో, ఇటువంటి అమ్మాయిలు ఇంకెన్ని ఉన్నాయో, నెచ్చి పెళ్లి కొడుకులాగని కూడా అనుకుంటా అనుకోవచ్చు కదా. మనం ఓన్లీ వీఆర్ ఓన్లీ హీరింగ్ అండ్ రీడింగ్ ద న్యూస్. మీడియా, సోషల్ మీడియా అంత లేక లేదు. అయినా కూడా దేర్ ఆర్ సమ్ న్యూస్ కమింగ్ అవుట్ ఇన్ న్యూస్ పేపర్స్, టెట్ బిట్స్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అటువంటి న్యూస్ చదువుతూ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఐ, మీరు అడిగారు కాబట్టి చెప్తాను, లేకపోతే ఎప్పుడు కూడా ఎటువంటి అడగకూడదు కదా, చెప్పకూడదు. నేను విన్నది చెప్పాను, తప్పే ఉంది. నేను విన్నది ఇదే చెప్పాను. ఆ అమ్మాయి కావాలని చేసుకుంది, బ్రహ్మాండంగా చేస్తారు, చాలా గ్రాండ్గా చేశారు. చాలా చేసి అందరూ వెళ్ళారు, మొత్తం ఇండస్ట్రీ అంతా వెళ్ళింది. తర్వాత అతనికి ఎప్పుడైతే ఇలాగ ఇతను గెంటేశారో, ఆబ్వియస్గా చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇతను అంటే ఇష్టపడరు కదా. ఆ విధంగా ఇతను సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయని నేను అనుకున్నాను. అతను సినిమాలు కూడా రిలీజ్ చేయకుండా చేశారని విన్నాను. ఆఖరికి ఒక సినిమా ఫ్రీగా కూడా చేశాడు. అలా గడపాట అతను వాళ్ళు ఎటువంటి ఫిల్మ్ మేకర్స్ అదో తెలియదు కానీ, నువ్వు సినిమా తీసిన యాక్ట్, నువ్వు సినిమా ఫ్రీగా యాక్ట్ చేయాలి, డబ్బులు వస్తే ఇస్తా ఉన్నారట. ఆ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. అలాగే ఎవడు తీయడు, మరి సాధారణంగా తీసేటి ఇతను ఒప్పుకున్నాడు. ఇంకా అతను పోయే సినిమాలు వచ్చి టైంకి ఇంకా రకరకాలు మాట్లాడుకున్నారు. తర్వాత ఈ మ్యారీడ్ సంబడి, సో దట్ గర్ల్ ఆల్సో, ఇప్పుడు సంపాదించే మొగుడు ఉంటేనే వాల్యూ ప్రస్తుతం. బై ఆల్ మీన్స్ తన వలన కూడా అతను ఫ్రస్ట్రేటెడ్ అయ్యాడు అని విన్నాను. లేకపోతే అంత అందగాడు కొరియర్ ఇది కాబట్టి ఇంకోటి ఉంటుంది. కానీ అంతటి ఆత్మస్థైర్యం కోల్పోవడం కారణం వాటి తన పేరెంట్స్తో కూడా సరిగ్గా ఉండేవాడు కాదు. నేను మాట్లాడినప్పుడు వాళ్ళ ఫాదర్ సరిగ్గా మాట్లాడలేదు, నాతో కాదు జనరల్గా, ఇతని గురించి బాగా మాట్లాడలేదు. ఎవరో ఉదయ్ గారు కాకినాడ ఎక్కడో చెప్పాడు, మీ సినిమాని నేను చూశానండి అని అన్నమాట. నా గురించి మాట్లాడాడు అంతే. మీ ఓడి ఏంటి అంటే అదో రకం యాటిట్యూడ్ అన్నాడు. అదో రకం అంటే సినిమాలు చేస్తే చేయడా, ఇదే బిఫోర్ ఎంగేజ్మెంట్ ఇది చేయడా, మాలా డైరెక్టర్లు అడిగితే కదంటాకు రాడా అని అన్నా అనమాట. అది రకంతో అయిపోయింది అన్నాడు. వదిలేను అన్నాను అంతే. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఓకే, ఇది ఎవడో కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా యాక్ట్ చేస్తారంటే అతని మీద నాకు మంచి అభిప్రాయం కలగలేదండి. ఓకే, అదే దాని తర్వాత ఇవన్నీ జరిగినాయి. పెళ్లి చేసి పెళ్లి నిశ్చితార్థం జరగడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు తేజాకి మళ్ళీ ఇంటర్లింక్ చేస్తే మా అందరికంటే ఎక్కువ తెలిసి ఉండాలి అతనికి. అతన్ని తయారు చేశాడు, అతన్ని ఒక మట్టి మొదలు అంటే తయారు చేసి మంచి నటుడిని చేశాడు. ఇంకొక అమ్మాయి ఎవరు ఉంది కదా బెంగాలీ గర్ల్, అమ్మాయిని కూడా అందులో పెట్టాడు కదా. తర్వాత ఇంకొక అమ్మాయిని ఎవరో పెట్టాడు, అనిత అనే అమ్మాయిని పెట్టి సూపర్ హిట్ చేశాడు. సో అదొక ఎర అతను, ఆర్పి పట్నాయక్ వీళ్ళంతా ఒక కాంబినేషన్ తోటి ఒక ఊపు ఊపేశారు. సో అంటే ఈ రూమర్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే ఆయన మా మనసులో ఏముందో అది చెప్పాలి, లేదంటే ఆయన తీసే మూవీలు ఇవన్నీ చూపించాలంట. అతను డెఫినెట్గా బాగానే తీస్తాడు అనుకుంటే, బికాజ్ అతనితో ఆ ఫైర్ ఏదో ఉండి ఉంటుంది, ఇది ఎందుకు తీయకూడదు ఇప్పుడు అన్ని బయోగ్రఫీ. మీరు చెప్పినవన్నీ ఉంటే అవి తీసే ప్రయత్నం చేస్తారంటారు? అది నైకర్ చెప్పి అతను తీసి నన్ను అడుగుతారేంటి అంటే తెలుసు కదా. అప్పుడు అతను ఎలా చేస్తాడు అనేది అవుడు అయిన, నేను విన్నది అయితే అది నిజమా కాదా అనేది మనం ఒకసారి రీసెర్చ్ చేసుకుని. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి పెంట తీయను నేను, అయిపోయిన చాప్టర్ ఇస్ క్లోజ్డ్ ఉదయ్ చేరికే చాప్టర్. కానీ ఎందుకు తీయకూడదు? ఓ బయోపిక్లో తీయచ్చు కదా, ఒక కాన్స్పిరసీ థీరీస్ లాగా తీయచ్చు కదా, తీయచ్చు. బట్ దట్ ఇస్ నాట్ మై గేమ్. నేను తీసేది ఇట్ విల్ బి సమ్ అదర్, ఇంకా బిగ్గర్ ప్లేయర్స్ ఉంటారు. అతను ఎంత పెద్ద బిగ్గర్ ప్లేయర్ ఏం కాదు, దగ్గర జస్ట్ గేమ్ అండ్ వెంట్ ఆఫ్ జస్ట్ లైక్ దట్. ఓకే, చిన్న చిన్న ఎపిసోడ్ జరిగింది లైఫ్లోను అని తీయచ్చు, అది కూడా ఇంట్రెస్టింగ్గా తీయచ్చు. ఎవరన్నా అతను ఆత్మహత్య కాకుండా సంబడి యాజ్ ద మీడియం, ఇప్పుడు ఎవరు సుశాంత్ సింగ్ రాజ్పూట్లో అయింది. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూట్ కూడా ఇటువంటి కేసే. సో సేమ్ అలాగే ఉదయ్ అతను ఇతనులా అతను కూడా చాలా మంచి బాగా పైకి వస్తున్న టైంలో కాన్స్పిరసీ చేశారు. అదేవిధంగా ఇది కూడా తీయచ్చు. ఓకే, బాగుండదు అంటలేదు, బాగుంటుంది, మనకంటే ఎక్కువ తెలుసు కదా అతనికి. ఓకే,
సో నిజాలు అయితే తెలిసే అవకాశం ఉంటుంది చాలా. ఎందుకంటే అతనే ఇంటర్వ్యూ చేశాడు కాబట్టి అతనికి అసోసియేషన్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ తెలిసి ఉంటాయి. ఇప్పుడు పరిస్థితుల ప్రకారంగా బయోపిక్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో యూ మైట్ క్యాష్ ఇట్, ఐ డోంట్ నో. అతనికి ఒక డిఫరెంట్ ఫిల్మ్ కూడా అవుద్ది, లేకపోతే ఎప్పుడు చూసినా లవ్, తేజ ఎప్పుడు చూసినా ఆ లవ్ సబ్జెక్టు ఒకే టైప్లో. తర్వాత వచ్చి రాజుగా ఆమె గొప్ప ఎప్పుడు చూసిన దెయ్యం అని వారు ఒకప్పుడు ఆ మాట కూడా వచ్చింది వీళ్ళందరికీ. సో అది లేకుండా ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్ కూడా అవ్వచ్చు, డిఫరెంట్ జోనర్గా ఎత్తుకుంటే. థ్యాంక్ యూ సార్. ఓకే.